వింత పావుకోళ్లు పూర్వకాలమందు నాగన్న అనే చెప్పులు కుట్టేవాడు ఒకడు ఉండేవాడు వాడు పుట్టుపేద కానీ న్యాయవంతుడు మంచి పనివాడు నాగన్న చేతితో ఒక చెప్పుల కుట్టి ఇచ్చిన అతను ఒక జోడు మరమ్మతు చేసి ఇచ్చినా అది ఏళ్ల తరపడి చెక్కు చెదరకుండా ఉండేది అయితే ఇంత నాణ్యంగా జోడు తయారు చేయటం వల్ల అతనికి మంచి పేరు వచ్చింది కాని జీవనానికి మాత్రం లోపం కలిగింది ఏమి అంటే ఒకసారి నాగన్న వద్ద కొన జోడు తరతరాలు మనుతూ చేత మళ్ళీ ఎవళ్ళూ కొనవలసిన అవసరం లేకపోయేది అతను తయారు చేసిన జోళ్లు అమ్ముడుపోక నిల్వ ఉండిపోవటం వల్ల వ్యాపారం జరిగేది కాదు కనుక చేతిలో డబ్బు ఆడక అతనికి జీవనం గడవడం కష్టమైపోయింది ఏమిటా దారి దేముడా అని ఒకనాడు నాగన్న విచారిస్తూ ఉండగా అతని కొట్టులోకి ఒక పొట్టి మనిషి మరమ్మతు కోసమని ఒక జోడు పట్టుకు వచ్చాడు ఎవడైనా కొట్టులోకి వస్తాడా ఒక కాని డబ్బు దొరుకుతుందా అని ఆత్రంతా కనిపెట్టుకుని ఉన్న నాగన్న నిమషంలో ఆ జోడు చక్కగా బాగు చేసి ఇచ్చాడు పొట్టివాడు చాలా సంతోషించి పావుకోళ్ళ ఆకారంగా ఉన్న ఒక చెప్పుల జత నాగన్నకు బహుమతి చేసి కోటి రూపాయలు ఇచ్చినా నువ్వు వీటిని మాత్రం ఎవళ్లకు అమ్మవద్దు సుమా అని హెచ్చరించి తన దారిన వెళ్ళిపోయాడు అతని సలహా ప్రకారం నాగన్న ఆ పావుకోళ్లను కిటికీలో అందరికూ కనబడేటట్టు చక్కగా అమర్చాడు అలా అమర్చిన క్షణం నుంచి నాగన్న కొట్టుకి జనం పట్టకుండా వచ్చి జోళ్లు కొనుక్కుపోతూ వచ్చారు ఇదంతా ఆ పావుకోళ్ళు మహిమే కదా అని గ్రహించి నాగన్న చాలా సంతోషించాడు ఇప్పుడు నాగన్నకు పుష్కలంగా వ్యాపారం జరిగి జీవనం సుఖంగా సాగిపోతూ ఉంది క్రమంగా నాగన్న వ్యాపారం బాగా పెరిగింది తన ఒక్కడి వల్ల కాక అతను తన కింద మరి ముగ్గురు పనివాళ్లను పెట్టుకోవలసి వచ్చింది జీవితంలో ఇంత మార్పు వచ్చినా నాగన్న తనకు ఇంత అదృష్టం తెచ్చినా ఆ పావుకోళ్లను మాత్రం అమ్మక వాటిని దేవుణ్ణి కొలిచినట్టు కొలుస్తూ ప్రాణప్రదంగా చూసుకుంటూ ఉండేవాడు ఇలా ఉండగా ఒక రోజున రాజుగారు వారి కుమార్తె కలిసి గుర్రపు సారటులో నాగన్న ముందరగా వెడుతూ ఉండగా రాజకుమారి ఆ పావుకోళ్లను చూసి అవి కావాలని కోరింది రాజు సారటు దిగివచ్చి ఒరే అబ్బీ ఆ పావుకోళ్ళ జత ఇలా ఇవ్వు అన్నాడు ప్రభు ఇవి అమ్మేవి కావు కావాలంటే సరిగా ఇటువంటివే మరొక జాత చేసి ఒక్క గంటలో ఏలిన వారికి సమర్పించుకుంటాను అని అన్నాడు నాగన్న కాని రాజకుమార్తె అవే కావాలని పట్టుపట్టింది చివరకు ఎలా అయితేనేమి ఇష్టం లేకపోయినా వేయి వరహాలకు నాగన్న ఆ పావుకోళ్లను వేయవలసి వచ్చింది నాగన్నకు ఇయ్యటానికని రాజు తన సంచిలో పెట్టి సొమ్ము తీయబోతూ ఉండే టంతలో అప్పటికప్పుడే కాళ్ళు దూర్చిన రాజకుమారి కివ్వుమని ఒక పెద్ద కేక పెట్టింది అదేమిటా అని అందరూ అటువైపు చూచేవరకు ఆ వాయు వాయువేగంతో రాజకుమారిని ఎక్కడికో తీసుకుపోతున్నాయి నన్ను పట్టుకోండి పట్టుకోండి అంటూ ఆమె గోల పెడుతున్నది రాజకుమారి గుమ్మం దాటింది వీధులు దాటింది ఎక్కడికో వెళ్ళిపోతున్నది చేసేదేమున్నది రాజు రాజు వెంబడి నాగన్న అతని వెంట పనివాళ్లు గబగబలాడుతూ పరిగెత్తారు రాజుగారి సారటివాడు గుర్రాలను దౌడి తీయించి రాజకుమారిని పట్టుకోవాలని ప్రయత్నించాడు ఇంతమంది రోజుకుంటూ రొప్పుకుంటూ పరుగులెత్తిన రాజకుమారిని పట్టుకోలేకపోయారు చూస్తూ ఉండగానే ఆమె అదృశ్యమై మరి కనపడలేదు రాజకుమారిని వెతికి తీసుకురమ్మని రాజు దేశదేశాలకు నౌకర్లను పంపించాడు కానీ వెళ్ళిన వాళ్ళందరూ లాభం లేకపోయినదంటూ వెనక్కు తిరిగి వచ్చేశారు అప్పుడు రాజు తన కుమార్తె ఎక్కడున్నదో కనుగొన్న వాళ్లకి తన రాజ్యంలో అర్ధరాజ్యం ఇచ్చివేస్తానని చాటింపు వేయించాడు ఈ చాటింపు విని కూడా ఒక్కళ్ళు ముందుకు రాలేకపోయారు కానీ నాగన్న వద్దనున్న పనివాళ్లలో తిన్నడనేవాడొకడు ధైర్యంగా వద్దకు వెళ్లి రాజకుమారిని నేను తీసుకురాగలను అని నిబ్బరంగా చెప్పి బయలుదేరాడు తిన్నడు పోయిపోయి ఒక మహారణ్యం చేరుకునే వేళకు చంద్రోదయమైంది అక్కడ ముగ్గురు యక్షులు నేలకు వంగి ఒక చిన్న కుక్కను దీక్షగా చూస్తూ ఉన్నారు ఆ కుక్క చూపులకు చిన్నదే కాని దానిని వారు ఎంతగా పట్టిలాగినా భూమి నుండి ఊడి రావటం లేదు ఇంతలో తిన్నడు అక్కడికి చేరుకున్నాడు అతన్ని చూడగానే వాళ్లకు ప్రాణాలు లేచి వచ్చినాయి తమకు సాయపడమని వారు అతన్ని బతిమాలారు అప్పుడు తిన్నడు కుక్కను చూసి దాని కాలికి గాయం తగిలిన సంగతి గ్రహించాడు వెంటనే తన దోవతి చించి ఆ పేలికతో కుక్క కట్టు కట్టుకట్టేసరికి అది తోక ఆడించుకుంటూ లేచి కృతజ్ఞతతో తిన్నడిని నాకడం ప్రారంభించింది ఇది చూసి యక్షులు ఆశ్చర్యపోయారు తిన్నడు గొప్ప మంత్రగాడై ఉంటాడని యక్షులు నిశ్చయించి అతన్ని కుక్కను కూడా తమ రాజు వద్దకు తీసుకుపోయారు జ్ఞాని వృద్ధుడు దయామయుడు అయిన యక్షరాజు తిన్నడిని అనేక విధాల సత్కరించాడు తిన్నడు తను వచ్చిన పని ఫలానా అని దాపరికం లేకుండా చెప్పే వరకు అబ్బాయి నీకు జయమవుతుంది అని ధైర్యం చెప్పి యక్షరాజు తన పరివారంలో ఒకరిని అతని వెంట సాయం పంపడానికి వాగ్దానం చేశాడు యక్షరాజు వాగ్దానం ప్రకారం మరునాడు ఉదయానే ఒక యక్షుడు వచ్చి తిన్నడి ఎదుట నిలబడ్డాడు చిన్ని కుక్క కూడా బిలబిలమంటూ తిన్నడిని నాకజొచ్చింది వారు బయలుదేరి యక్షుని సలహా ప్రకారం రాజకుమారి ఎక్కడ ఉన్నదో తెలుసుకోవటానికని ముందు ఒక మంత్రకత్తె వద్దకు వెళ్లారు మంత్రకత్తె శాస్త్రాలు తిరగవేసి అబ్బాయి ఇక్కడికి సమీపంలో ఉత్తర దిశను ఒక చిట్టడవి ఉంది ఆ చిట్టడవి అడ్డు చేత మీ రాజకుమారి అక్కడ చిక్కుకుని ముందుకు పోలేక నిలిచిపోయింది అయితే ఆమెను మీరు ఆ చిక్కు నుంచి దాటించారంటే మాత్రం మళ్ళీ ఆ పావుకోళ్ళు ఆమెను ఎత్తుకుపోతాయి జాగ్రత్త అన్నది అటైతే అమ్మా మేము రాజకుమారిని తిరుగా తీసుకురాగల ఉపాయమేమిటి అని వేడుకునే వరకు ఆమె ముందుగా ఒక పసరు తెచ్చి కాలికి రాయగానే దాని గాయం మానిపోయి అది ఎప్పటి వలే నడిచింది తర్వాత మంత్రగత్తె మంత్రాలు పఠించి రాట్నంలో నుంచి ఒక నూలుపోగు తీసి ఇచ్చి దానిని ఉపయోగించవలసిన విధానం చెప్పింది తిన్నడు యక్షుడు పోయిపోయి చిట్టడివి కనుక్కుని అక్కడ తుప్పలకు తగులుకుని నిలిచిపోయిన రాజకుమారిని చూశారు ఆమెను చూడగానే చిన్ని కుక్క పరిగెత్తిపోయి రాజకుమారిని నాకడం ప్రారంభించింది తన కుక్క ఇన్నాళ్లకు మళ్లీ కంటపడినందుకు మురిసిపోయి రాజకుమారి దానిని ముద్దులాడజొచ్చింది ఆ సమయంలో అదను చూసి తిన్నడు తను పట్టుకు వచ్చిన నూలుపోగు రాజకుమారి పాదాలకు అడ్డుగా పావుకోళ్లకు తగిలేటట్టు పడవేసి మంత్రకత్తి ఉపదేశించిన మంత్రాలను ఉచ్చరించాడు తక్షణమే ఆ పావుకోళ్లు రాజకుమారి పాదాల నుండి ఊడి యువతలకు వచ్చి మరి కనపడకుండా పోయినాయి ఇంతకాలానికి ఆ పావుకోళ్ల బాధ తనకు తప్పింది కదా అని రాజకుమారి సంతోషించి తిన్నడి ధైర్య సాహసాలకు కార్యదీక్షకు ఎంతో మెచ్చుకున్నది అతన్నే తన భర్తగా చేసుకునవలనని కూడా తన మనసులో నిశ్చయించుకున్నది అప్పుడు అందరూ కలిసి కోటకు వెళ్లే వరకు మళ్లీ తన కూతురు కంటపడినందుకు రాజు అపరిమితానందభరితుడై తిన్నడిని అనేక విధాల కొనియాడాడు తర్వాత రాజకుమారి తన సంకల్పాన్ని తండ్రికి తెలిపే వరకు చేసి చెప్పులు కుట్టేవాడికిచ్చి పెళ్లి చేస్తే లోకవిడ్డూరంగా ఉంటుందని చెప్పి రాజుకి ఈ ఏర్పాటు ఇష్టం లేకపోయింది ఈ సంబంధం ఎలాగైనా తప్పించాలని చూసి అమ్మాయి వీడు వట్టి బికారీవాడు ఇటువంటి వాడిని పెళ్ళాడితే లోకం నవ్విపోతుంది అని కూతురుకు నచ్చి చెప్పచూశాడు అక్కడే ఉన్న తిన్నడు రాజా నీవు చేసిన వాగ్దానం అప్పుడే మరిచావా మీ అమ్మాయిని నేను కష్టపడి తీసుకువచ్చాను కదా నీ అర్ధరాజ్యానికి నేను అర్హుణ్ణి కదా నన్ను బికారివాడంటావేమిటి అని నిర్భయంగా అడిగాడు రాజు తన తొందరపాటికి పశ్చాత్తాపడి మన్నించుమని తిన్నడిని వేడుకున్నాడు తరువాత వైభవంగా రాజకుమారికి తిన్నడికి వివాహం జరిగింది ఆ వివాహానికి యక్షరాజు మంత్రకత్తె వచ్చి దంపతులను ఆశీర్వదించారు పుట్టు పేద అయిన తిన్నడు ఇప్పుడు రాజకుమారినే కాకుండా రాజ్యలక్ష్మిని కూడా చేపట్టి హాయిగా ఉంటున్నాడు కథ కంచికి మనం ఇంటికి